కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ లోని బోగస్ ఓట్లపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 21 లక్షల ఓట్లకు గాను 6 లక్షల 50 వేల బోగస్ ఓట్లు ఉన్నాయంటే ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉందో ప్రజలు మేధావులు అందరూ అర్థం చేసుకోవాలన్నారు. 5 సార్లు తాను ఈ బోగస్ ఓట్లతో ఓడిపోయానని, రేపు ఎవరు పోటీ చేసినా తనలాంటి పరిస్థితి ఎదురవద్దని పోరాడుతున్నానని ఆయన తెలిపారు. తాను బోగస్ ఓట్లపై అన్ని ఆధారాలతో కంప్లైంట్ కాపీని జత చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి అందించామని తెలియజేశారు. ఒక్క కూడా తప్పు ఉంటే మా ఫైల్ ఇట్లా తీసి మీరు పారేసేయండి. ఈ ప్రూఫ్లకు మీరు వెరిఫై చేయాలి. బిఎల్ఓస్ ఉండాలి, స్పెషల్ ఆఫీసర్లు ఉండాలి. వాళ్ళ బిఎల్ఏ కూడా ఉంటారు, మా బిఎల్ఏ కూడా ఉంటారు. ప్రజా దర్బార్లుగా పోదాం. ఈ ఇల్లు మీద 680 ఓటు ఉన్నది, ఎక్కడ ఉన్నది చూపియండి. ఈ హౌస్ నంబర్ లేదు. కోర్టుకి పోతా, విప్లవం తీసుకురావాలి, మార్పు రావాలి. కానీ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆఫీసర్లకి సేఫ్టీ కూడా లేదు కదా, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. నేను 4 టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి ఎంపీ ఓడిపోయినా, నేను బోగస్ ఓట్లతో నేను ఓడిపోయినా, నేను ఫేస్ చేసే ప్రాబ్లంలు నెక్స్ట్ టైం మీ కూతురు ఎలక్షన్లో వస్తే అది ఫేస్ చేయవద్దు, మీ కొడుకు కూడా ఫేస్ చేయవద్దు. సిస్టమ్ క్లీన్ కావాలి, ప్రజల ఇష్టం జనతా జనార్దన్, కానీ దొంగలంగా ఓట్లతో రాజకీయం చేయవద్దు. దానికోసమే నా ఫైట్. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.